శ్రీగురుభ్యో నమః శుభమయ్యాదు. కర్కాటక రాశి వారికి జనవరి మాసం అంటే 2018 జనవరి మాసంలో ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, మనోధైర్యంతో సెల్ఫ్ మేడ్ మ్యాన్, స్వతంత్ర భావాలతో స్వతంత్ర ఆలోచన ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నంలో సఫలీకృతమవుతూ సక్సెస్ఫుల్గా పేరు నేమ్ ఫేమ్ అన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ధన నష్టం జరిగిన కీర్తి దృష్టి మాత్రం బ్రహ్మాండంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. తన ఆలోచన తగ్గట్టుగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటి నుండో ఆగి ఉన్న కొన్ని కొన్ని కార్యక్రమాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న ఫైల్స్ నిర్మూలమయ్యి చక్కగా ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకంటే ఎన్నుకున్న అగ్రిమెంట్స్ ప్రకారము చక్కగా దానికి కావాల్సిన ఫలితాలు తీసుకొస్తూ అగ్రిమెంట్లో పునఃపరిశీలన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా జనవరి మాసంలో 20వ తారీఖు తర్వాత ఫలితాలు ఇచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఇదేవిధంగా చదువుకున్న విద్యార్థుల దగ్గరికి వచ్చినప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మనం తీసుకున్నప్పుడు రియల్ ఎస్టేట్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఫుడ్ ఇండస్ట్రీస్కి సీడ్స్కి విత్తనాలు, కూరగాయల వ్యాపారాలు చేసే వాళ్ళకి, రైతు బజార్ సమస్యలు తీసుకుని ఆ సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అంటే సూపర్ మార్కెట్స్ తీసుకోండి, వీళ్ళందరికీ కూడా అద్భుతమైన లాభదాయకంగా ఉండి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇంకొక విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు గురు బలంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు మాత్రం చక్కగా గురు మంత్ర సాధన చేసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కొంత రాహు యొక్క ప్రభావం అయితే వీళ్ళ యొక్క శరీరం మీద ఉంటుంది, కానీ కర్కాటకంలో రాహు గోచారం ఇచ్చి ఉన్నాను, కానీ ఆ ఫలితం కొంత ఉంటుంది. దాని ప్రభావంలోనంటే కొంచెం భయాందోళనతో కూడిన స్థితి ఏర్పడినప్పుడు కూడా దాన్ని అధిగమించడానికి గురు మంత్ర సాధన కానీ చేసుకుంటే సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. ఓం నమో భగవతే దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఈ గురుమంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నించండి. డెఫినెట్గా ఈ కర్కాటక రాశి వారికి ఈ నెలలో రాజమార్గంలో రాజీవం పొందగలుగుతారు. శుభం వేయాలి.